हेलो व्यूवर्स वेलकम बैक टू अवर चैनल इक मन को आर्मी पब्लिक स्कूल ओके सिकंदराबाद में उठाने आर्मी पब्लिक स्कूल ना मन को नोटिफिकेशन राव जी सो इंदो मन को टीजीटी पीजीटी अदे विधा पीआरटी अने मूड रकल पोस्टलते उ सो दी संबंधी पूर्ति विवरा अप्लाई चेयर अदे विधा ये विधा सेलेक्शन प्रोसेस उ चूदा दी तो इंकोक आर्मी पब्लिक स्कूल अनेट सो इक मोर आर्मी पब्लिक स्कूल को इधे गोलकोंड अन्ट सो ई रे स्कूल मन को पोस्टलते उ सो दी संबंधी मन पूर्ति इनफर्मेशन वीडियो चूदा एला अप्लाई चुस्काली अदे विधा एला उ प्रासेस मतलब चूदा एडुकेशन क्वालिफिकेशन ओके इक फस्ट मुझे मन सिकंदराबाद चूसते मुझे मन इक सिकंदराबाद आर्मी पब्लिक स्कूल आरकेपुर संबंधी चूसते पोस्टलते विधा उ सो ఎవరైనా దీనికి ఏపీ అండ్ టిఎస్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు సో ఏపీ వాళ్ళు కావచ్చు లేదంటే తెలంగాణ వాళ్ళు కావచ్చు సో ఎవరైనా గానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి సో ఇక్కడ వచ్చేసి మనకు సబ్జెక్ట్ కనిపిస్తుంది ఇది వచ్చేసి పీజీటీ ఇది వచ్చేసి టీజీటీ అన్నమాట ఇది వచ్చేసి పిఆర్టీ పిఆర్టీ మీన్స్ ప్రైమరీ టీచర్ సో ఇది వచ్చేసి మనకు సంఖ్య పోస్టుల సంఖ్య కనిపిస్తుంది ఇంగ్లీష్ వచ్చేసి ఇక్కడ మనకు 0 ఉందండి ఇక్కడ వచ్చేసి 3 ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు 20 పోస్టులు అయితే ఉన్నాయి అన్ని సబ్జెక్టులు కల్పిస్తాయి సో ఈ విధంగా మనకు హిందీ ఇది చూసుకోవచ్చు అదే విధంగా సంస్కృత ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి మనకు సో హిస్టరీ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ పీజీటీ లో సో పొలిటికల్ సైన్స్ ఇక్కడ మ్యాథమెటిక్స్ లో రెండు ఈ విధంగా మనకు పోస్టులు అయితే కనిపిస్తున్నాయి సో మొత్తం పోస్టులు వచ్చేసి ఇవి పీజీటీ 6 ఉన్నాయి అదే విధంగా టీజీటీ వచ్చేసి 13 ఉన్నాయి తర్వాత ఇది పిఆర్టీ వచ్చేసి మనకు 27 పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట सो एलिजिबिलिटी एमुंटुंदी इक्कड़ मनं चूसिनट्लयिते सो इक्कड़ मन कैंडिडेट्स हू हैव क्वालिफाइड द सीएसबी एवरैते कंबाइंड स्क्रीनिंग बोर्ड एग्जामिनेशन अंड पास अयितारो सो वाळ्ळु इंटर्व्यू को अप्लाई चेसुकोवचनि इव्वडं जरिगिंदि सो वाळ्ळकि इंटर्व्यू अनेदि निर्वहिंचडं जरुगुतुंदन्नमाट ओके तर्वात दीनिकि अप्लिकेशन चेसुकोवडानिकि अप्लिकेशन फाम उंटुंदंडि अदि कूडा मीकु किंद चूपिस्तानु सो अप्लिकेशन फाम तो पाटुगा 100 रूपायल डीडी अनेदि मनं తీసుకోవాల్సి కట్టాల్సి పేమెంట్ ఇది వచ్చేసి ఫేవర్ ఆఫ్ చూసినట్లయితే ఇది ఎవరి పేరు మీద డీడీ తీయాలి అంటే ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం పేయబుల్ ఎట్ సికింద్రాబాద్ ఓకే సికింద్రాబాద్ పేయబుల్ సెంటర్ తోని మనము ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆర్కేపురం పేరు మీద ఇది మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట తర్వాత ఈ ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఒకసారి కింద చూద్దామండి మనము తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 5 జనవరి ఇవ్వడం జరిగిందన్నమాట సో 5th జనవరి వరకు ఈ అప్లికేషన్స్ అనేవి మనము ఈమెయిల్ ద్వారా సెండ్ చేయాలి ఇక్కడ మనకు స్పష్టంగా ఇచ్చారండి సో ఈమెయిల్ ద్వారా మీకు అప్లికేషన్ ఫామ్ కింద ఇస్తాను దానికి సంబంధిత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా అటాచ్ చేసి జిరాక్స్ చేసి విత్ అటెస్టేషన్ తోని మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట సో జిరాక్స్ కాపీస్ అన్నారు అటెస్టేషన్ కూడా ఇక్కడ ఏం మనకు అడగలేదు సో నో ప్రాబ్లం అటెస్టేషన్ లేకున్నా గానీ ఓకే నడుస్తుంది తర్వాత వీళ్ళు కంపల్సరీ సీటెట్ లేదా టెట్ క్వాలిఫై ఉండాలి ఏదో ఒకటి క్వాలిఫై ఉంటే సరిపోతుందన్నమాట ఓకే తర్వాత క్వాలిఫికేషన్ గనుక చూసినట్లయితే మనకి ఈ విధంగా ఇచ్చారండి సో పీజీటీకి వచ్చేసి మస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది ఉండాలి విత్ బిఈడి 50% మార్క్స్ కలిగి ఉండాలన్నమాట ఓకే తర్వాత నెక్స్ట్ టీజీటీ అండ్ పిఆర్టీ వచ్చేసి సో వీళ్ళు గ్రాడ్యుయేషన్ విత్ బిఎడ్ అన్నమాట సో గ్రాడ్యుయేషన్ అండ్ బిఎడ్ విత్ 50% మార్క్స్ తో పాస్ అయి ఉండాలన్నమాట ఓకే తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు పిఆర్టీ కూడా బిఎడ్ అండ్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది తర్వాత 1 ఏప్రిల్ 2020 వరకు ఏజ్ అనేది సో బిలో 40 ఇయర్స్ లోప్ అనేది ఉండాలన్నమాట సో అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీకు ఇచ్చామండి సో ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది సో అది క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుందన్నమాట సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి మనకు కనిపిస్తుంది మీరు చూడవచ్చు సో దీనికి ఒక ఫోటో ఫిక్స్ చేసి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పూర్తి డేటా అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే సో ఇది అప్లికేషన్ ఫామ్ అండి సో ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే కూడా మీరు పెట్టేసేయండి సో అది కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటుందన్నమాట సో దానికి ఇంటర్వ్యూ టైం లో సో అది యూస్ఫుల్ కావచ్చు మనకు ఓకే తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ ఉందండి సో ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ సో దీనికి కూడా అదే విధంగా మీరు ప్రాసెస్ కనిపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే రిక్రూట్మెంట్ 2020-21 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వేకెన్సీస్ అనేవి కనిపిస్తాయి సో గోల్కొండకు సంబంధించి వేకెన్సీస్ ఈ విధంగా ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనకు పీజీటీ
మూడు పోస్టులు అయితే ఉన్నాయి. కెమిస్ట్రీ ఉంది, హిస్టరీ ఉంది, అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ మూడు పోస్టులు అయితే ఉన్నాయి. టీజీటీ వచ్చేసి మనకు ఇక్కడ కనిపిస్తున్నది ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఇక్కడ పోస్టుల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది, మీరు చూడవచ్చండి. సో ఇవి వచ్చేసి మనకు పీజీటీ అన్నమాట, సారీ టీజీటీ అన్నమాట. దీంతోపాటుగా మనకు కింద చూసినట్లయితే సో ఇక్కడ మనకు కనిపిస్తుందండి పీఆర్టీ ఉన్నాయి, అదేవిధంగా 14 పోస్టులు అయితే కనిపిస్తున్నాయి మనకు, మ్యూజిక్ టీచర్ కూడా వెస్ట్రన్, అదేవిధంగా పీఈటీ కూడా రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి అండి, దీనికి కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు క్వాలిఫికేషన్సే. సో 100 రూపీస్ అనేది మనం ఈ గోల్కొండ స్కూల్ ఏదైతే ఉందో, ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ హైదరాబాద్ కింద డీడీ తీయాల్సి ఉంటుంది. సో ఈ వీళ్ళకు మాత్రం మనకు 30th డేట్ మాత్రమే ఉందండి. సో ఇది దీంట్లో వాళ్ళు డేట్ అయితే మెన్షన్ చేయలేదు, బయట నేను బయట తెలుసుకున్నటువంటి వివరాల ప్రకారం మనకు 30th డేట్ వరకు అయితే వీళ్ళకు ఈమెయిల్ ద్వారా పంపించాలి. సో ఏదైనా కానీ ఈమెయిల్ అండి, ఈమెయిల్ ద్వారా మనము పంపించినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ కన్సిడర్ చేస్తారనమాట. సో ఇవండి మనకు ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి రెండు నోటిఫికేషన్స్ అయితే మీకు అందించడం జరిగింది. రెండింటికి కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇదే అండి వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్, అదేవిధంగా జాబ్ సెర్చ్ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరికైనా కానీ, సో బీఎడ్ అదేవిధంగా టెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వీడియో మీకు అందిస్తున్నాండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.